అమలైన అనుకుంటా ఆయన పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు అంటున్నారు. మీరన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు వారు నిన్న అసలు వరద అన్నమాట. సగ మామూలుగా అసలు ఏదో సినిమాలు తుపాకీలు కాల్చేస్తారు మెషిన్ గన్ లాగా ఓ ట్వీట్లు ట్వీట్లు. పాపం ఆ జీతగాడు ఎవరో పాపం జీతం ఎంత తీసుకున్నాడో తెలియదు కానీ బాగా ఆయన ఆయన దాంట్లో రెండో ట్వీట్లో ఆయన ఉంది. మొదటి ట్వీట్ ఏమో రంగనాథ్ గారి స్టేట్మెంట్ ఉంది. రెండో ట్వీట్ ఏం చెప్పాడంటే నేను 2018లో ఏఓబిలో పాదయాత్ర చేస్తుంటే జనం కోసం తిరుగుతుంటే జనం సమస్యలు తెలుసుకుంటా తిరుగుతుంటే అప్పుడే చెప్పారు గంజా విపరీతంగా అసలు పట్టుకోలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాం బాగా ఎకరాలు ఎకరాలు వేల ఎకరాలు పండించేస్తుంది గంజా ఇక్కడ అని చెప్పి జరుగుతుందని చెప్పి ఆయనే చెప్పాడు. మరి 18 నుంచి ఇప్పుడు దాకా అప్పుడు పడుకుని ఇప్పుడు లేచాడనమాట. గంజా అక్కడ బాగా ఉంది కదా అరకెళ్ళినప్పుడు అప్పుడు పడుకుని ఇప్పుడు లేచాడా? ఆయనదే కదా ప్రభుత్వం, ఆయన మద్దతుతో వచ్చిన ప్రభుత్వమే కదా, ఆయన ఓటేడితే వచ్చిన ప్రభుత్వం అనేది వీళ్ళు వాళ్ళు కలిసి చెప్పారు కదా. మరి అప్పుడు పడుకుని అప్పుడు మత్తు ఇప్పుడు వదిలింది 18/2021 వదిలింది. రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి మత్తు వదిలింది. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ నీతులు చెప్పటం ఎంతవరకు దారుణమైంది. ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఈ గంజాయి గురించి మాట్లాడేవాళ్ళు. ఆ రోజు మంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రభుత్వం నడిపారు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, ఇంకొక ఇద్దరు మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు, కేబినెట్లో చర్చించామని చెప్పారు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.